నమస్తే. జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. హోమియో వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చును అని 30 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తున్న ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఎండీ డాక్టర్ దండపు బస్వానందం గారికి హోమియో వైద్యం ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు గాను డైనమిక్ హోమియో స్టార్ అవార్డు పొందినవారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే వెంటనే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు, మీకున్న సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే. సో ముందుగా విజయవాడలో మొన్న 7th ఆయన హెల్త్ క్యాంప్ ఏదైతే ఉందో సక్సెస్ఫుల్ గా రన్ అయినట్లు తెలుస్తోంది. మీరు చాలా మంచి అప్లాజ్ వచ్చింది, మంచి రెస్పాన్స్ వచ్చింది, అసలు ఎలాంటి సక్సెస్ఫుల్ కేసెస్ అక్కడ ఉన్నాయి? విజయవాడలో చాలా పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్ అయిన ప్రోగ్రామ్. ప్రజలు కూడా చాలా ఒక్కొక్కరు 2-3 అవర్స్ వరకు కూడా వెయిటింగ్ చేసి మెడిసిన్ తీసుకోవడం జరిగింది, ట్రీట్మెంట్. ఎందుకంటే వాళ్ళు ప్రజలు విజయవాడ ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కు రావడం ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో మనం ఈ బ్రాంచెస్ ఓపెన్ చేయడం జరిగింది. విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ, తిరుపతి కానీ, ఈ అక్కడికి వారికి దగ్గరలో ఉన్నట్లు ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ట్రీట్మెంట్ కూడా చాలామంది లైన్లో ఉండి తీసుకోవడం జరిగింది. ఎక్కువగా ఈ సోరియాసిస్ కేసులు ఎక్కువ సఫర్ అవుతున్నారు. ఈ సోరియాసిస్ అనేది చాలామందికి బాధ పెడుతుంది, చాలామంది సుసైడ్ చేసుకునేంత పొజిషన్లో ఉన్నారు. ఇబ్బంది, చాలా డిప్రెషన్లో ఈ యొక్క ట్రీట్మెంట్ ఎక్కడ కూడా తిరగక స్కిన్ స్పెషలిస్ట్ల దగ్గరికి తిరిగి అలసిపోయి అన్ని రకాల వైద్యాలు తీసుకొని మా దగ్గరికి రావడం జరుగుతుంది. వాళ్ళు వచ్చే వాళ్ళ యొక్క ముఖంలో డిప్రెషన్తో వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా గతంలో సక్సెస్ కేసులన్నీ చూసి వాళ్ళు ఆనందంగా మన దగ్గర సక్సెస్ అయితే ఒపీనియన్తో విశ్వాసంతో రావడం జరుగుతుంది. అందరికీ కూడా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ జరుగుతుంది. గత వారము నేను లాస్ట్ వీక్ కూడా చెప్పాను, ఒక మెడికో స్టూడెంట్ MBBS చేస్తున్నటువంటి మెడికో ఫైనల్ ఇయర్లో ఉన్నాడు, వేరే స్టేట్లో ఫైనల్ ఇయర్లో మెడిసిన్ చేస్తున్నాడు. ఆయనకు ఒక ముఖం తప్ప ఒళ్ళంతా సోరియాసిస్తో బాధపడుతున్నాడు. ఆయనకు రోజు స్టెరాయిడ్స్, ఆయింట్మెంట్స్ పెయ్యంత వద్దుకుంటే రిలీఫ్, మళ్ళీ అది వదిలిపెట్టగానే రోజు రోజుకు ఇక ఎక్కువ విజృంభించి ఆ బాధ భరించలేక వాళ్ళ పేరెంట్స్కు నేను సూసైడ్ చేసుకుంటే డాడీ నేను భరించలేకపోతున్నా అంటే వాళ్ళ పేరెంట్స్ ఒక అడ్వకేట్ అయి ఉండి మా క్లినిక్లో వచ్చి నా కొడుకు ఇట్లా అనడం చెప్పి బాధపడుతుంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అంతటి బాధాకరమైనటువంటి జబ్బు అది, ఒక ఫేస్ మాత్రం వాళ్ళంతా అనువనువు వ్యాపించున్నది. నేను చెప్పిన అడ్వకేట్ గారికి 100% క్యూర్ చేస్తాను, లాస్ట్ వారమే చెప్పిన, ఆదివారం రోజే వచ్చిండు, ఇవాళకి 8 డేస్ అవుతుంది. నిన్ననే నాకు కాల్ చేసిండు, అక్కడ మెడిసిన్ ఆరు స్టేట్కి వెళ్ళింది, ఆయన మెడిసిన్ వాడుకున్నాడు, సార్ నాకు 2 డేస్ నుంచి వాడుతున్నా, అద్భుతంగా రిజల్ట్ ఉంది, అసలు నాకు ఇచ్చింగ్ తగ్గిపోయింది, పొట్టంతా రాలిపోతున్నది అనేది గుడ్ న్యూస్ చెప్పేవరకు నాకు చాలా ఆనందం అయిపోయింది. అగో అంతటి అద్భుతమైన వైద్యం ఇప్పుడు ఆయన మెడుకో అయి ఉండి కూడా ఆ రిజల్ట్ చూసిండు ఆనందపడుతున్నాడు. అది కంప్లీట్గా రూట్అవుట్ చేస్తానని చెప్పి వాళ్ళ ఫాదర్కు అడ్వకేట్కు నేను మాట కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలకు ఒక్కటే, ప్రతి ఒక్కరికి ఈ సోరియాసిస్ అనేది అద్భుతంగా తగ్గిపోతుంది. అదంతా కూడా మీరు చెప్పే లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. పేషెంట్ మీరు బాధలు ఏమైనా ఈ సోరియాసిస్ యొక్క లక్షణాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క మందు సెలెక్షన్ అవుతుంది. అందరికీ కామన్ మెడిసిన్ అనేటివి ఉండదు. అలోపతిలో ఉన్నట్టు అలోపతిలో ఒక వ్యాధికి కామన్ మెడిసిన్స్, యాంటీబయాటిక్స్ ఉంటాయి, అట్లుండదు. ఇలా ప్రతి మనిషి యొక్క కాన్స్టిట్యూషన్ బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలి. కాబట్టి మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణాలు బయటకు వస్తాయి. వ్యాధితో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఈ సోరియాసిస్ యొక్క లక్షణాలు, కొంతమందికి నైట్ అగ్రవేషన్ ఇచ్చింగ్ ఉంటుంది, కొంతమంది మధ్యాహ్నం ఇచ్చింగ్ ఉంటుంది, కొంతమందికి పొట్టు రాలుతుంది, కొంతమందికి పొట్టు రాలే సార్, సొనలు గారుతుంటాయి, వాటర్ వస్తుంటుంది అని చెప్పి అంటారు. ఇలాంటి సిమ్టమ్స్ ఏవైతున్నాయో అవి కరెక్ట్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మేము ఇచ్చినటువంటి డ్రగ్ కరెక్ట్ అయితే 24 అవర్స్లో రిజల్ట్ ఉంటుందని చెప్పి చెప్తున్నా. అందరు కూడా మీకు ఫేస్బుక్ కూడా చూస్తున్నారు, యూట్యూబ్ కూడా అబ్జర్వ్ చేయండి, ఎంత అద్భుతమైన రిజల్ట్, ఇంతటి అద్భుతమైన రిజల్ట్ ట్రీట్మెంట్ హోమియోపతి వైద్యం ఉన్నాక ప్రజలకు తెలియక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ కరీంనగర్ నుంచి ఒక పేషెంట్ వచ్చిండు, ఆయన ప్యాంక్రియాటైటిస్ నుంచి గత 3-4 సంవత్సరాల నుంచి బాధపడుతుండు. ప్యాంక్రియాటైటిస్ గతంలో నేను మహబూబ్ నగర్లో కేసు సక్సెస్ చేసిన కేసు కూడా మనం యూట్యూబ్లో, ఫేస్బుక్లో మనం కూడా డిస్కస్ చేసినాం. ఇవాళ ఈ కరీంనగర్ నుంచి వచ్చిన అబ్బాయికి విపరీతమైనటువంటి కాల్ ఉంది, మాట్లాడదాం. జానీ గారు, హలో జానీ గారు, శ్రీనివాస్ గారు, మేడం శ్రీనివాస్ గారు ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. సార్ మా బాబుకి 5 ఇయర్స్ అండి. ఓకే. బాబు ముక్కులో డాక్టర్ గారు చెప్పారు, ఏంటి డాక్టర్ గారు అడినైట్స్ ఉన్నాయని చెప్పారు ముక్కులో. ఓకే. అది సర్జరీ చేయాల్సి ఉంటుందండి అని చెప్పి అన్నారు. ఓకే. అయితే కొంతమంది కనుక్కుంటే సర్జరీ అంత కరెక్ట్ కాదు, హోమియోలో అయితే మెడిసిన్ ఉంది, వేరే చోట్ల అంటే కొద్ది కష్టం అది అని అన్నారు. అవును. దాని గురించి ఏమన్నా కొంచెం వివరాలు చెప్పగలుగుతారా? అడినైట్స్ హోమియోపతిలో అద్భుతంగా డిజాల్వ్ అయిపోతుంది. మీరు ఆపరేషన్ చేయించినా
దాని రూట్ పోదు కాబట్టి మళ్ళీ గ్రోత్ వస్తుంది. ఇట్లా 2 సార్లు 3 సార్లు 5 సార్లు చేసుకున్న వాళ్ళు పిల్లలకు చాలా బాధపడుతూ ఊపిరి ఆడలేకుండా శ్వాస ఆడకుండా ఎంతో ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అవి అజినాట్స్ అని కరిగిపోయినాయి. ఆ కరిగిపోయినటువంటి వాళ్ళ రిజల్ట్స్ కూడా మీకు నిదర్శనంగా యూట్యూబ్లో ఫేస్బుక్లో నా అకౌంట్ కింద స్క్రోల్ అవుతుంది. ఆ యూట్యూబ్ అకౌంట్ కానీ ఫేస్బుక్ అకౌంట్ కానీ చూడండి అన్న, ఎంత అద్భుతమైన కేసెస్ పెట్టినా ఈ యొక్క అడిగినటువంటి శ్రీనివాస్ అడిగిన క్వశ్చన్ ఈ మీకే కాకుండా ఇతర పిల్లలకు కూడా పేరెంట్స్కి కూడా ఉపయోగపడేటువంటి క్వశ్చను. ఈ పిల్లల్లో ఇప్పుడు వచ్చేటువంటి అడినైట్స్ నోస్లో వచ్చేటువంటి అడినైట్స్కు వితౌట్ ఆపరేషన్ సింగిల్ డోస్ నోట్లు వేసేస్తే విత్ ఇన్ షార్ట్ టైంలో తగ్గిపోతుంది. అద్భుతమైన ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉన్నది. ఇప్పుడు మీకు చెప్తున్నటువంటి కరీంనగర్ కేసు ప్యాంక్రియాటైటిస్, అతనికి ప్యాంక్రియాటైటిస్ అంటే విపరీతమైన కడుపు నొప్పి, ఏ దిన్నా వామిటింగ్స్ ప్లస్ తిననివ్వకుండా ఉంటుండే అంత నొప్పి ఉంటుంది. ఆ నొప్పితోని గ్యాస్ట్రోఎంటరోలజిస్ట్ దగ్గరికి పోతే వాళ్ళు అన్ని ఎక్స్రేలు స్కానింగ్ తీసిన తర్వాత ప్యాంక్రియాటైటిస్ని డయాగ్నోజ్ చేసి దీనికి ఆపరేషన్ కంపల్సరీ, ఆపరేషన్ చేసి ప్యాంక్రియాస్ గ్లాండ్కు చేయాలంటే ఎంత ఖర్చు వస్తుంది, 3-4 లక్షలు ఖర్చు వస్తుందని చెప్పారు. మరి నేను చేసినా కానీ గ్యారంటీ చెప్పలేమనే వాడికల్ల ఆ పేరెంట్స్లో ఇప్పుడు భయం అయిపోయి 25 ఇయర్స్ పిల్లవాడు అంటే ఆయన ఒక పరి యూట్యూబ్లో చూస్తుంటే మన కేసు సక్సెస్ కేసు చూసి నా దగ్గరికి వచ్చిండు. ఇవాళకి 3వ విజిట్ అంటే 2 మంత్స్ మందులు వాడిండు. నేను అన్న ఎప్పుడు ఎట్లుంది బాబు ఇలా ఇంటర్వ్యూ ఇచ్చిండు, అది ఫేస్బుక్లో పెట్టినా యూట్యూబ్లో పెట్టిన చూడండి. నేను ఎన్ని రోజులు తగ్గిందంటే నేను సార్ మీ దగ్గర మెడిసిన్ తీసుకొని నేను కరీంనగర్ పోయే వరకల్నే నాకు నొప్పిలో తేడా కనిపించింది, మార్పు వచ్చింది ఆ పొట్టలో. నెక్స్ట్ డే నుంచి మార్పు ఉంది, నేను 1 మంత్ మందులు వాడినా 1 మంత్లో నొప్పి రాలేదు, 2వ నెల వాడినా 2వ, ఇది 3వ విజిట్, ఇవాళ అద్భుతంగా నాకు ఇంతవరకు నొప్పి రాలేదు సార్ అన్నాడు. ఇప్పుడు ఎంత కడుపు నిండా తిన్నా నొప్పి రావట్లేదు అంటే ఇంతటి అద్భుతమైనటువంటి ప్యాంక్రియాటైటిస్ పర్మనెంట్గా క్యూర్ అయిపోయింది. ఇలాంటి అద్భుత కేసులు ఎన్నో ఉన్నాయి. ప్రజలకు ఈ యొక్క వైద్య విధానం మీద అవగాహన లేక చాలా నష్టపోతుడు అనేది బాధాకరంగా మాకుంది. ఈ యొక్క ఈ రిజల్ట్స్ అంతా కూడా మీరు చూడండి యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో ప్రజల్లో పడ ఈ యొక్క షేర్ చేయడం కానీ వాట్సాప్లో షేర్ చేయడం కానీ ఈ యొక్క యూట్యూబ్ నది ఆ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజల్లో చైతన్యం రావడాలే, ఈ యొక్క హోమియోపతి వైద్య విధానం పట్ల అవగాహన కలగాలి అన్నదే మా ఒక్క ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. రైట్ డాక్టర్, కాల్ రెడీగా ఉంది, ఒంగోలు నుంచి మాట్లాడదాం. రాజు గారు, హలో రాజు గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. టీవీ చూస్తూ మాట్లాడద్దండి, రాజుగారు చెప్పండి. రాజుగారు టీవీ చూస్తూ మాట్లాడద్దు, టీవీ మ్యూట్ చేసి ఫోన్లో మాట్లాడండి. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. సుబ్రహ్మణ్యం గారు మాట్లాడండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. నాకు ఈడ పిత్తాశయంలో రాళ్ళు ఉన్నాయమ్మా. పిత్తాశయంలో రాళ్ళు, ఓకే. గాల్ బ్లాడర్ స్టోన్స్? గాల్ బ్లాడర్ స్టోన్స్ సార్. ఓకే. అవి హోమియోపతిలో వైద్యం తీసుకున్నాను. ఓకే. నెల్లూరు పోయినానమ్మా, నెల్లూరు హోమియో క్లినిక్కి. ఓకే. పోతే తగ్గిపోతాయి, 1.5 సంవత్సరం వాడమంటున్నారు. ఓకే. ఇప్పటికి 15 రోజులైంది వాడుతున్నాను, తగ్గతాయా లేదనేది ఏ అనుమానంగా ఉంది. హోమియోపతిలో తగ్గిపోతాయి, తగ్గిన కేసులు మా దగ్గర అయినటువంటి రిజల్ట్ కేసులు అన్నీ కూడా మీకు యూట్యూబ్లో ఫేస్బుక్లో పెట్టడం జరిగింది. వేరే దగ్గర మంచి డాక్టర్, అనుభవం అయినటువంటి నిష్ఠాతులైనటువంటి హోమియోపతి డాక్టర్లో వితిన్ 1-2 మంత్స్ మ్యాక్సిమం 3 మంత్స్లో నా దగ్గర క్యూర్ అయిపోయిన కేసులు సక్సెస్ఫుల్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా నేను ముఖ్యంగా చెప్పేది 10 సంవత్సరాలు వాటి ట్రీట్మెంట్ ఎప్పుడూ లేదండి. మీకు ఎంత పెద్ద కేసు అయినా సోరియాసిస్ 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి బాధపడుతున్న వారికి కూడా బయట 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ట్రీట్మెంట్ చేసి కూడా తక్కగా చాలామంది విసుగొచ్చి హోమియోపతి యొక్క సిస్టమ్ మీదనే విరక్తి వచ్చి మా దగ్గర రావడం జరిగింది. మళ్ళీ మా దగ్గర సక్సెస్ కేసులు చూసిన తర్వాత కాబట్టి హోమియోపతి వైద్యంలో 10 సంవత్సరాలు ట్రీట్మెంట్ అనేది ఉండదు. మీకు కరెక్ట్ డ్రగ్ ఇండియా అయితే 24 అవర్స్, నేను ఇవాళ పెట్టిన ప్యాంక్రియాటిక్ కేసు చూడండి, 3 సంవత్సరాల నుంచి సఫర్ అయినటువంటి కేసు. గ్యాస్ట్రోఎంటరోలజిస్ట్ కూడా ఏం చేయలేకపోయిండు, మేము ఇచ్చిన సింగిల్ డోస్తోని కరీంనగర్ పోయే వరకు నొప్పి తగ్గింది, నెక్స్ట్ డే నుంచి నొప్పి లేదు, 3 నెలలు ఇంతవరకు అద్భుతంగా ట్రీట్మెంట్ అయిపోయింది. ఇలాంటి అద్భుతమైన కేసులు 2 నెలలు 2 నెలలు 3 నెలలు అయిపోతుంది. 10 సంవత్సరాలు వాటి వాడేదటి ట్రీట్మెంట్ కాదు, అది సప్రెషను. అలోపతి వైద్యం ఏ విధంగా అణగదొక్కుతుందో, మెడిసిన్స్తో సప్రెస్ చేస్తుందో, అదేవిధంగా హోమియోపతిలో కరెక్ట్ డ్రగ్ ఇండికేట్ కాకపోతే కరెక్ట్ మందులు ఇవ్వనప్పుడు అది 10 సంవత్సరాల పాటు ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. పార్షియల్ ట్రీట్మెంట్ అంటుందని అసలు ట్రీట్మెంట్ కాదు. ఎప్పుడైతే మీకు 100% టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ ప్రకారంగా హోమియోపతి సిద్ధాంత పరంగా ఎప్పుడైతే డోస్ పడుతుందో 24 అవర్స్లో రిజల్ట్ కనిపిస్తుంది. అది నేను చెప్తున్నా ఆ విషయం కూడా ప్రజలు కూడా చెప్తున్నారు యూట్యూబ్లో, మీరు అబ్జర్వ్ చేయండి, మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఓకే డాక్టర్, విజయవాడ నుంచి కాల్ రెడీగా ఉంది, మాట్లాడదాం. విజయలక్ష్మి గారు
నమస్తే అండి. నమస్తే విజయలక్ష్మి. మా ఫాదర్ కి 74 ఇయర్స్ అండి. ఓకే. ఫస్ట్ ఫిట్స్ వచ్చినాయి, ఫిట్స్ మీద పార్కిన్సన్ డయాగ్నోసిస్ చేశారు. ఓకే. తర్వాత అట్ ద సేమ్ టైం సిఓపిడి అని ఒక దీన్ని డయాగ్నోసిస్ ఒకసారి దాని గురించి వివరిస్తారండి. సిఓపిడి తగ్గిపోతుంది. మెడిసిన్ ఉందా హోమియోలో? 100% ట్రీట్మెంట్, మంచి ట్రీట్మెంట్ ఉన్నది. విజయవాడకు నేను ఎవ్రీ మంత్ ఫస్ట్ గురువారం మొన్న లాస్ట్ 7కి వచ్చాను, నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో 4కి వస్తున్నా. మీరు విజయవాడలో మన బ్రాంచ్ హోటల్ మనోరమలో ఉంది, మీరు అక్కడ ఆ రిపోర్ట్స్ తీసుకుని అక్కడ కన్సల్ట్ చేసినట్టయితే చూస్తాను. ప్రతి మంత్లో ఫస్ట్ గురువారం డాక్టర్ గారు విజయవాడకు వస్తారు, హోటల్ మనోరమాలో మీకు కన్సల్ట్ అవ్వచ్చు. అలాగే 21st ఈ మంత్లో అయితే ఇంకా 21st టైం ఉంది, 7th అయితే అయిపోయింది, కానీ విశాఖ వాసులంతా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. 10 to 5 డాక్టర్ గారు అవైలబుల్గా ఉంటారు, అది కూడా చంద్రాస్ హోటల్లో, దాబా గార్డెన్స్ అది అడ్రస్. ఇంకా 28th తిరుపతిలో అందుబాటులో ఉంటారు, అది హోటల్ ఫార్చునర్లో తిరుపతిలో అందుబాటులో ఉంటారు, అక్కడ కూడా 10 to 5 అందుబాటులో ఉంటారు. మీరంతా ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని కన్సల్ట్ అయితే మంచిది, ఎందుకంటే ఎక్కువ మంది రావడం వల్ల మళ్ళీ టైం సరిపోకపోవచ్చు. బిఫోర్ అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వడం మంచిది. సో ఇప్పుడు చూసుకుంటే డాక్టర్ విజయవాడలో సక్సెస్ఫుల్గా రన్ అయిందని చెప్పారు కదా, ఎక్కువ కేసెస్ ఏ ప్రాబ్లంతో? విజయవాడలో చాలా ఎక్కువ కేసెస్ సోరియాసిస్ కేసులే. ఒక ఇంకో కేసు విజయవాడలో, ఒక అద్భుతమైన కేసు, ఒక అమ్మాయి 22 ఇయర్స్ అమ్మాయి, అమ్మాయికి ఒళ్ళంతా సోరియాసిస్ ఉన్నది. అప్పటికి చాలా అలోపతి ట్రీట్మెంట్లు, ఆయింట్మెంట్లు, ఈ లోషన్లు పెట్టుకొని సప్రెస్ చేస్తూ వచ్చారు. తర్వాత మన దగ్గర రావడం జరిగింది. మేము లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో ఆమెకు ట్రీట్మెంట్ చేయగానే ఈ లోపల ఎప్పుడైతే ముఖ్యంగా సోరియాసిస్ బాధితులు వినాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, నేను ఎప్పుడు కూడా ఎవరికి నేను ఎక్స్టర్నల్గా ఆయింట్మెంట్స్ కానీ లోషన్స్ కానీ ఇవ్వడం లేదు. ఓన్లీ ఇంటర్నల్గా టంగ్ మీద ఇచ్చిన మందు మాత్రమే ఇమ్మీడియట్గా యాక్షన్ ఉంటుంది. మీద పెట్టే ఆయింట్మెంట్లు కానీ అది పెట్టనది ఎప్పుడు కూడా, నూనెలు కానీ ఏది, కొబ్బరి నూనె పెడుతున్నారు కొంతమంది, గ్లిజరిన్ పెడుతున్నారు కొంతమంది, ఈ ఏదో ఈ లోషన్స్ పెట్టి ఆ యొక్క సిమ్టమ్స్ను, ఆ సోరియాసిస్ యొక్క లక్షణాలు అన్నింటిని తొక్కేయడం వల్ల అది నిమగ్నంగా చర్మం లేయర్లో ఉండి సెటిల్ అయిపోయి, లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్లో ఇతర ఆర్గాన్స్ లోపల ఇంటెస్టైన్స్ కూడా సెటిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చర్మ వ్యాధులను ఎప్పుడు కూడా సప్రెస్ చేయకుండా దానికి కరెక్ట్ మూలాలను రూట్అవుట్ చేసేటువంటి ట్రీట్మెంట్ హోమియోపతిలో తీసుకోవాలి. మొన్న విజయవాడలో ఇచ్చినటువంటి అమ్మాయికి ఒక్కపారి ఆ మెడిసిన్ ఇప్పటిదాకా సప్రెస్ చేసినటువంటి విషయం, మన మెడిసిన్ వాడగానే బయటకు అంతా ఓపెన్ అయిపోయింది. బాగా అసలు చేతులు లేవలేకుండా సొనలు గారుతున్నాయి, సార్ ఇదేంది సార్ పాపకి ఇంత, నేను అదంతా కూడా మీరు దాచిపెట్టినటువంటి లోపల ఇంటర్నల్గా లోషన్లు పెట్టుకొని లోపల సప్రెస్ చేసినటువంటి స్టెరాయిడ్స్, అలోపతిలో స్టెరాయిడ్స్ అయింట్మెంట్స్ ఉంటాయి, వాటి వల్ల మీరు తొక్కేసారు, దానికి మీకు మెడిసిన్ అది వచ్చినా సరే బయటకు మేము ఇంటర్నల్కి ఇచ్చే మందుతోనే అదంతా బయటకు వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయాక నెక్స్ట్ 1 వీక్, 10 డేస్, కొంతమందికి 1 మంత్లో మళ్ళీ సప్రెస్ అయిపోతాయని చెప్పిన, లాస్ట్ ఫిబ్రవరిలో చెప్పిన, ఈరోజు మన 7వ తారీఖు విజయవాడలో వచ్చింది. అమ్మాయి బాధపడకుండా 1 మంత్ చాలా బాధపడింది. మొన్న 7th వచ్చే వరకు అద్భుతంగా ఏమీ లేదు, మొత్తం ఊసిపోయింది, మొత్తం ఏమీ లేదు. పేరెంట్స్ హ్యాపీ అవుతారు, అమ్మాయి కూడా సంతోషంగా అయింది. ఇంకో నెక్స్ట్ మంత్లో ఆమె కంప్లీట్ వీడియో కూడా నేను మీకు యూట్యూబ్లో, ఫేస్బుక్లో పెడతా. ఇలాంటి అద్భుత కేసులు ఎన్నో ఉన్నాయి. కొంతమందికి మాత్రం, 1/5% మాత్రం ఈ సప్రెస్ అయినటువంటి ఆయింట్మెంట్ల వల్ల కానీ, లోషన్స్ వల్ల కానీ, ఇది సప్రెస్ అయినటువంటి వ్యాధి హోమియోపతి వాడినప్పుడు బయటకు వచ్చినా మళ్ళీ మమ్మల్నే కలసడం వల్ల దానికి కరెక్ట్ రూట్అవుట్ అయ్యే మెడిసిన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. తొందరపడి భయపడి అలోపతి సైడ్ పోవద్దు. ఓకే డాక్టర్, తెనాల నుంచి ఆల్రెడీగా ఉంది, మాట్లాడదాం. చందు గారు. హలో చందు గారు, చెప్పండి సమస్య ఏంటి డాక్టర్ గారికి? నా చేతికి చిన్న కాయల లాగా కాల్చినాయి, కొవ్వు కాయల లాగా మూడు. రీసెంట్ గా 1 మంత్ నుంచి డాక్టర్ ని కన్సల్ట్ అయితే సర్జరీ చేయాలి అన్నారు. ఓకే. హోమియో దాంట్లో ఏమైనా క్యూర్ ఉందా? సర్జరీ లేకుండా. అవి లైపోమాస్ అంటారు, ఫ్యాట్ ట్యూమర్స్. దాని వల్ల మీకు ఎలాంటి నష్టం లేదు, ఆపరేషన్ చేసినా ఒక్కటి తీస్తే 10 ఉట్టుకొస్తాయి. కాబట్టి వాటికి ఎన్నీ తీస్తే బాడీ మొత్తం వస్తాయి అవి. కాబట్టి అలాంటి ఆపరేషన్ చేసుకోవద్దు, చేసుకున్నా అవి మీకు మళ్ళీ ఇంకెక్కువ పుట్టుకొస్తాయి. హోమియోపతిలో మాత్రం దానివల్ల ఉన్నా అదేమీ ప్రమాదం కాదు, ఉన్నా దాని నుంచి నష్టం లేదు బాడీకి. కాకపోతే మీకు చూడడానికి బాగుండదు అనుకుంటే హోమియోపతిలో మాత్రం ఈ లైపోమాస్, ఫ్యాట్ ట్యూమర్స్ డిజాల్వ్ అయ్యే మందు హోమియోపతిలో ఉంది. మంచి డాక్టర్తో కన్సల్ట్ చేసినట్టయితే కంప్లీట్గా రూట్ అవుట్ అవుతుంది. ఓకే డాక్టర్, హైదరాబాద్ నుంచి కాల్ అడిగింది, మాట్లాడదాం. సుధీర్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇది ఫైలేరియాకి మామూలు 20 ఇయర్స్ కలిగి ఉన్నారు సార్ మా మిస్సెస్ కి ఫైలేరియా. ఓకే, ఫైలేరియాకి మంచి ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉంది. గతంలో సక్సెస్ చేసిన కేసులు యూట్యూబ్లో చూడండి, అద్భుతంగా తగ్గిపోయింది.
హోమియోపతిలో హాస్పిటల్లో సర్జరీ చేశారు, దాని తర్వాత కొద్ది రోజులు తగ్గింది, మళ్ళీ తర్వాత స్వెల్లింగ్ వచ్చింది, దాని తర్వాత నిమ్స్ హాస్పిటల్, దాని తర్వాత ఇండస్ హాస్పిటల్ మామూలు ఇన్ఫెక్షన్, ఇది బాగా వాపు వచ్చి కిందికి కాల్ అయిన తర్వాత అక్కడ స్వెల్లింగ్ వచ్చి ఒక దాన్ని ఒక స్కిన్ పడి అక్కడ ఇన్ఫెక్షన్ అయ్యేది, హాస్పిటల్ తీసుకుపోతే కొద్ది రోజులు ట్రీట్మెంట్ చేసి పక్క అయిపోయేది. ఇప్పుడు టీవీలో మిమ్మల్ని చూస్తున్నారు గురించి, దాని గురించి చెప్తున్నారు కదా, దీనికి కూడా ఏమైనా ట్రీట్మెంట్ ఉంటాం మన దగ్గర ఫైలేరియాకు ఉన్నది. ట్రీట్మెంట్ చేసిన సక్సెస్ కేసులు కూడా యూట్యూబ్ లో చూడండి, ఫేస్బుక్లో చూడండి, నా అకౌంట్ కింద మీకు స్క్రోల్ అవుతుంది, యూట్యూబ్ అకౌంట్ కానీ సెర్చ్ ఫేస్బుక్ సెర్చ్ అలా నా పేరు కొట్టండి, మీకు వస్తుంది అందులో ఎన్ని వీడియోస్ ఉన్నాయి సక్సెస్ కేసులు చూడండి. ఎక్కడైనా మీరు మంచి డాక్టర్ కావాలి, ఇప్పుడు చాలామంది మాకు ఫోన్ చేసి అడుగుతారు మంచి డాక్టర్ పొమ్మంటారు సార్, మంచి డాక్టర్ ఎట్లా కనుగొనాలి, పోస్టర్లు వేసి అడ్వర్టైజ్లు చూసి పేపర్లో యాడ్ చూసి మంచి డాక్టర్ని గుర్తుపట్టకండి, మంచి రిజల్ట్స్ ఎక్కడ ఉంటాయో డబ్బులు వృధా ఖర్చు పెట్టుకోకండి. పోస్టర్ల మీద కానీ లేకపోతే పేపర్ యాడ్స్ చూసి ఏదో పోతే అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని సంవత్సరాల పాటు ట్రీట్మెంట్ తీసుకొని బాధపడకుండా మా దగ్గరికి వస్తున్నారు. ఎక్కడ రిజల్ట్స్ మీకు మంచిగా కనిపిస్తే అక్కడ వాడండి, ప్రజలు చెప్పే మాటలు వినండి, ఎక్కడ మంచి రిజల్ట్స్ ఉంటాయో, ఏ డాక్టర్ అయితే ఏ కేసు సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేస్తుందో అలాంటి డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడే మీకు న్యాయం జరుగుతుంది. డాక్టర్ ఏలూరు నుంచి కాల్ అడిగి మాట్లాడదాం, చంద్రశేఖర్ గారు చెప్పండి. మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే చంద్రశేఖర్ గారు, చెప్పండి. చెవులో సౌండ్ వస్తుంది టూఇయర్స్ నుంచి. ఓకే, లెఫ్ట్ ఇయర్ నుంచి వస్తుంది. అది మన ఇంగ్లీష్ మెడిసిన్ మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే అది లైఫ్ లాంగ్ వస్తుంది తగ్గదు అన్నారు. హోమియోలో ఒకటి రెండు డాక్టర్ రెజిస్టర్ తీసుకున్నాం కానీ అది క్యూర్ అవ్వలేదండి. అసలు క్యూర్ అవుద్దా లేదా? అది సింపుల్ నర్వ్ ప్రాబ్లం, అది అది తగ్గిపోతుంది, హోమియోపతిలో తగ్గిపోతుంది. అది లోపల ఆ నర్వ్స్ యొక్క ఇన్ఫ్లమేషన్ వల్ల ఆ సౌండ్స్ వస్తాయి. చాలా కేసు సక్సెస్ చేసినా ఇప్పుడు అంటే ట్రీట్మెంట్ కూడా ఉన్నారు, వాళ్ళకి ఏది వినిపించే ఎప్పటికీ మనకు కందిరీగా వాడినట్టుగా లోపల సౌండ్ వస్తూనే ఉంటుంది, రకరకాల సౌండ్స్ వస్తుంటాయి సార్ అని బాధపడుతుంటే వస్తారు. ఇచ్చిన వాళ్ళకి కొంతమందికి ఇమ్మీడియట్గా తగ్గింది, కొంతమందికి టైం పట్టింది, కానీ పర్మనెంట్ క్యూర్ అయ్యే అవకాశం ఉంది. రైట్ డాక్టర్, నల్గొండ నుంచి కాల్ రెడీగా ఉంది, మాట్లాడదాం. వెంకటరమణ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే వెంకటరమణ గారు. సార్ ఈ హోమియోపతిలో మేడం డాక్టర్ గారు నమస్తే. ఓకే సార్, ఈ హోమియోపతిలో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉందా సార్? క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉందని గత వారం చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా వినండి. మొన్న లాస్ట్ 10 డేస్ బ్యాక్ అంటే 10 డేస్ బ్యాక్ అంటే మొన్న లాస్ట్ సండే కూడా నేను ఆ క్యాన్సర్ పేషెంట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఒక క్యాన్సర్ పేషెంట్కు 3 సంవత్సరాల నుంచి 28 లక్షల ట్రీట్మెంట్ అయింది. 3 సంవత్సరాల నుంచి రేడియోథెరపీ కీమోథెరపీ పెట్టి లంగ్ క్యాన్సర్కు ఆయనకు 28 లక్షలు పోయిన తర్వాత కోమాకి వెళ్ళిపోయాడు. ఆయనకు ఇంటికి పంపించేసారు పేరెంట్ వాళ్ళ ఒక బంధువులకు, ఈయన కోమాకి వెళ్ళిపోయాడు, 3-4 రోజుల కంటే ఎక్కువ బతకాడు, తీసుకుపోండి అని చెప్పి పంపించారు. ఆ కేసు నేను లాస్ట్ సండే కూడా మీతో డిస్కస్ చేయడం జరిగింది. ఇవాళ గుడ్ న్యూస్ ఇది కూడా చెప్దాం అనుకుంటున్నా, మీరు అడిగారు. ఇప్పుడు ఆయన నేను ఇచ్చిన మెడిసిన్ ఇచ్చినాక 2 డేస్లో వాళ్ళ సన్ వచ్చింది నా దగ్గరికి, సార్ మా డాడీ ఇట్లా ఉన్నాడు మీ గురించి చెప్పారు మేము వచ్చినామని చెప్పి తల్లి కొడుకు వచ్చారు. మరి నేను పేషెంట్ చూడాలి కదా అంటే కోమాలో ఉన్నాడు సార్ ఇంటికాడ అని వాళ్ళది ఆయన వీడియో తీపించి నాకు ఒక హాఫ్ మినిట్ వీడియో 1 మినిట్ వీడియో పంపించమంటే వెంటనే వాళ్ళ కొడలు పంపించింది. అది చూసి ఆ యొక్క లక్షణాలు చూసి ఆయన రిపోర్ట్ చూసుకొని నేను ఆయనకు చెప్పిన 24 అవర్స్లో కాన్షియస్కి వస్తాడు పో, ఈ మెడిసిన్ వేసే ఎవ్రీ 1/2 అవర్కి వస్తుంది అని చెప్పి అంత ఇచ్చేసిన. విత్ఇన్ 2 డేస్లో కాన్షియస్కి వచ్చిండు, కళ్ళు తెరిచిండు, ఇప్పటికీ 10 డేస్ అవుతున్నది. 10 డేస్లో ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నాడు, ఆయన ఎంత ఆనందంగా ఉన్నాడు, కుటుంబం అంతా హ్యాపీగా ఉన్నారు. 28 లక్షలు పెట్టినా కోమాకి తీసుకుపోయినటువంటి కార్పొరేట్ హాస్పిటల్లో ఏం ట్రీట్మెంట్ జరిగింది, హోమియోపతిలో ఏం ట్రీట్మెంట్ అనేది మీరు కళ్ళు తెరుచుకోండి, ప్రజల్లో ఇప్పుడు చైతన్యం రావాలి. హోమియోపతి అద్భుతమైన ట్రీట్మెంట్ ఉన్నది, ఇందులో ఈ చూడడానికి చిన్న గోళీలు ఉన్నా దాంట్లో అద్భుతమైన శక్తి నిగూఢంగా దాచి ఉన్నది. దాన్ని ఎప్పుడైతే తింటారో ఎప్పుడైతే యూజ్ చేస్తారో దాని పవర్ కనిపిస్తుంది. విత్తనాలలో అద్భుతమైన శక్తి ఎట్లున్నది, విత్తనాల్లో ఉన్నటువంటి శక్తి కనిపిస్తుందా? అది భూమిలో పడ్డ తర్వాతనే దాని లోపల ఉన్నటువంటి శక్తి బయటకు వచ్చి మొలకెత్తున్నది. అదేవిధంగా హోమియోపతి యొక్క పిల్స్ మీద మందు ఎలక్ట్రానిక్ లెవెల్లో పవర్ ఉంటుంది, అది ఎప్పుడైతే రోగస్టుకు కరెక్ట్ సూటబుల్ మందు పడుతుందో అప్పుడే అది మందుగా పనిచేస్తుంది.
ఒకవేళ డ్రగ్స్ రాంగ్ అయినప్పుడు రిజల్ట్ కనిపించదు. కాబట్టి ప్రజల లోపల ఇది చైతన్యం క్యాన్సర్కు ట్రీట్మెంట్ ఉన్నదని అడిగే అవసరమే లేదు. హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉన్న చాలామంది కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు యూట్యూబ్లో ఫేస్బుక్లో పెట్టండి, అందరు ట్రీట్మెంట్ ఉన్నారు, సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. లివర్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు, లివర్ లేకుండా బెడ్ రెడ్లు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు లేచి నడిచి అన్ని పనులు చేసుకుంటున్నారు. మరి ఆలోపతి సైడ్ పోతే కీమోథెరపీ, రేడియోథెరపీ పెట్టి నరకం చూయిస్తారు పేషెంట్లకు. డబ్బులు పోతున్నాయి, మనిషి పోతున్నాడు. కాబట్టి ప్రజల్లో చైతన్యం రండి, మీకు హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది, మంచి డాక్టర్లను కలవండి. మీ రిపోర్ట్స్తో మంచి డాక్టర్లకు టైం ఇవ్వండి. హోమియోపతి డాక్టర్లకు అక్కడ తీసుకుపోయి వాళ్ళకు సంవత్సరాల పోయి టైం ఇస్తారు. డబ్బు వాయే, మనిషి వాయే, మాకు ఒక టైం ఇవ్వాలి. మాకు రిజల్ట్ ఇచ్చి చూపించే వరకు టైం ఇవ్వరు. ఇటు చూపిస్తారు, అక్కడ వెళ్ళిపోతారు. నెక్స్ట్ వీక్లో విజిట్ ఉండనే ఉండరు. ఇక మళ్ళీ ఇంకో క్యాన్సర్ హాస్పిటల్కో లేకపోతే చెట్ల మందులకో పోతుంటారు. అట్లా కాదు, మంచి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంది, 100% నేను చెప్తున్నా, అనుభవించినవి చూడండి. ఓకే డాక్టర్, సిరిసిల్ల నుంచి కాల్ రెడీగా ఉంది, మాట్లాడదాం. రాజు గారు మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ నమస్కారం. సార్ నమస్తే. రాజు గారు చెప్పండి. సార్ మా మిస్సెస్ 48 ఇయర్స్ ఉంటది. ఓకే. ఆమెకు ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ రావడం జరిగింది. అంటే ఆమెకు బ్రాంకైటిస్ అని అన్నారు. అవును. దానికి మందులు కూడా వాడుతున్నాము ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి. వితిన్ షార్ట్ టైంలో ఇచ్చిన నెక్స్ట్ డే నుంచే దమ్ము తగ్గిపోతుంది, బ్రాంకైటిస్ తగ్గిపోతుంది. ఆ బ్రాంకైటిస్కు వాతావరణం చల్లగా అయితే, దుమ్ముకు ఎక్స్పోజ్ అయితే, ఇల్లు ఉడిస్తే, ఇల్లు దులిపితే వాళ్ళకి ఇమ్మీడియట్గా ఆయాసం వచ్చుకుంటే దమ్ము వస్తుంది, ఊపిరి ఆడదు, నరకం అనుభవిస్తారు. మళ్ళీ ఇనేలర్ కొట్టుకుంటే రిలీఫ్ వస్తుంది. ఇది జీవితాంతం. ఇదేం సైంటిఫిక్ వైద్యం? హోమియోపతి సైంటిఫిక్ కాదంటారు, అలోపతి సైంటిఫిక్ అంటారు. మరి అలోపతిలో ఏ వ్యాధి అయినా పూర్తిగా తగ్గుతుందా? ప్రజలకు మీరు గమనించండి, ఈ దమ్ము దగ్గు వచ్చిన వాళ్ళకి బ్రాంకైటిస్కు జీవితాంతం పంపు కొట్టుకుంటూ బతకాలి. చర్మ వ్యాధులు ఉన్న మొలాములు కూసుకుంటా 20 ఏళ్ళ నుంచి నరకం అనుభవిస్తున్నారు. ఆయింట్మెంట్లు పెట్టుకుంటా, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్కు ట్రీట్మెంట్ లేదు. ఏ దానికి పూర్తిగా ట్రీట్మెంట్ అవుతుందో చెప్పండి అలోపతిలో. కాబట్టి అది అలోపతి అనేది సప్రెషివ్ ట్రీట్మెంటు, అణగదొక్కే వైద్యము. హోమియోపతి ఒకటే మూలాలను తీసేటువంటి పర్మనెంట్ వైద్యము. ఇది ఇప్పుడు నేను చెప్పిన విషయం కాదు, గతంలో 250 సంవత్సరాల కిందనే డాక్టర్ హనుమాన్ గారు కన్ను తెరుచుకున్నాడు. ఆయన అలోపతి వైద్యుడే ఉండి అలోపతి సిద్ధాంతాలన్నీ కూడా చదివి హోమియోపతి సిద్ధాంతాలను కనిపెట్టి హోమియోపతి సమూలంగా నిర్మూలించేటువంటి వైద్యం హోమియోపతి ఒకటే అని చెప్పి మనకు అందించిండు. అందించిన వైద్యాన్ని ప్రజలకు చూపించలేక దీన్ని కావాలని చెప్పి సపరేట్ చేస్తూ దీని పైకి రాకుండా కొన్ని దుష్టశక్తులు, కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ, ఫార్మకూటికల్ కంపెనీలు కానీ గవర్నమెంట్ పట్టుకొని తొక్కేస్తుంది. ఇది ప్రజల్లో చైతన్యం రావాలన్నదే మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈ యొక్క 2 రాష్ట్రాల్లో కూడా క్యాంపులు పెట్టి మీకు రిజల్ట్ చూపించడానికే మీకు దగ్గర రావడం అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో నేను తినడానికి కూడా లేవడానికి కూడా టైం దొరకదు. మరి విజయవాడ, విశాఖపట్నము, తిరుపతి బ్రాంచ్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మీరు చాలా బాధపడుతున్నారు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నెక్స్ట్ మీ హోమియోపతి యొక్క విలువ ఏదో మీకు చూపించాలనే ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి మీరు వీటి అనుభవించండి, మీతో పాటు మీరు మీ బంధువులు కూడా డెవలప్ కావాలి. హోమియోపతి వైద్యం గురించి ప్రచారంలోకి రావాలన్నదే మా లక్ష్యం. డాక్టర్ కాల్ రెడీగా ఉంది, మాట్లాడదాం. వనజ గారు నమస్తే. సార్ నమస్తే. వనజ గారు మేము నిజామాబాద్ నుంచి అండి. చెప్పమ్మా. 16 సంవత్సరాలు అండి. ఓకే. వాడు బాగా మొండుతనం చేస్తాడు, సూపర్ యాక్టివ్ ఉన్నాడు. ఓకే. మళ్ళీ మొండు అసలు వినాడు, చదవాడు. తీసుకురామా, ఒక పది హైదరాబాద్కు చిక్కడపల్లికి తీసుకురండి, నేను చూస్తాను ఆ రిపోర్ట్స్ ఏమి తీసుకురండి. ఇప్పుడు మొండితనం అంటే ఒకటి జ్ఞాపకం వచ్చింది, విజయవాడలో ఒక పాపకు మానసికమైనటువంటి జబ్బు, పాప బర్త్ నుంచే బ్రెయిన్ డెవలప్ లేదు. ఇప్పుడు మనము జనవరిలో విజిట్ ఇచ్చినాం, ఫిబ్రవరిలో 2 నెలలు, ఫస్ట్ జనవరిలో ఇచ్చింది, ఫిబ్రవరిలో పాప పర్వాలేదు సార్ మంచిగా చూస్తుంది, మనుషుల మీద కాన్సన్ట్రేషన్ వచ్చింది అన్నది. ఇప్పుడు ఫిబ్రవరిలో ఇచ్చిన మన ట్రీట్మెంట్తో 2వ నెలకు అంటే ఈ 7 మార్చికి వచ్చారు, అప్పుడు పాపను తెలుకొని ఎంత ఆనందంగా నవ్వుకుంటూ వచ్చారు అమ్మ ఆ తల్లి ఎత్తుకొని, పాప సార్ మా పాప మంచిగా పాకుతున్నది, నడుస్తున్నది, మాట్లాడుతున్నది, మంచి మనుషులను అబ్జర్వ్ చేస్తున్నది, చెప్పిన మాట వింటున్నది, చిన్న పాప 8 6 8 ఏళ్ళ పిల్ల. ఇంకో ఇంత అంటే పుట్టుకతో బ్రెయిన్లో డిస్టర్బెన్స్ ఉన్నటువంటి బర్త్ నుంచి మానసికమైనటువంటి సమస్యలకు హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉన్నది. అక్కడ పోతే వాళ్ళకు నిద్ర మత్తు గోళీలు, పిట్స్ వస్తే పిట్స్ కోసము మత్తు గోళీలు ఇచ్చుకుంటా ఆ మైండ్ను డెవలప్ కాకుండా తొక్కేస్తున్నారు. హోమియోపతిలో వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ పరంగా మంది ఇచ్చినట్టయితే మళ్ళీ గ్రోత్, నర్వస్ సిస్టమ్ అంతా, స్పైనల్ కార్డ్ కూడా మంచి యాక్టివేట్ అయిపోయి నార్మల్ ఫంక్షనింగ్కి వస్తున్నాయి. చాలా కేసెస్ ఉన్నాయి, యూట్యూబ్లో పెట్టినా చూడండి. వరంగల్ నుంచి కాల్ అడిగా ఉంది, మాట్లాడదాం. వెంకట్ గారు నమస్తే అండి. చెప్పండి సమస్య ఏంటో. సార్ నేను చాలా కాలం నుంచి అస్వస్థతో బాధపడుతున్నా అండి. ఏం అస్వస్థత?
నీరసంగా ఉండడం, కాజేతులు అవడం ఇలాంటి పరిస్థితి ఉందండి. ఎన్ని బ్లడ్ టెస్ట్ చేయించినా నార్మల్ రిపోర్ట్స్ నార్మల్ వస్తున్నాయి, డాక్టర్ మరి ఏం ప్రాబ్లం లేదంటున్నారండి. ఏం అర్థం కావట్లా అసలు. ఏజ్ ఎంత మీది? మరి 40 అండి. 40 ఇయర్స్ ఉన్నాయి, అన్ని టెస్టులు నార్మల్ ఉన్నాయి, అస్వస్థత ఉన్నారు. ఎప్పుడైతే అస్వస్థత అండి, 2 రోజులు బాగుంటాం, 2 రోజులు నర్వస్గా ఉంటాం. ఓకే ఓకే. అయితే వీటికి కాన్స్టిట్యూషనల్ డిజార్డర్ అంటారు, దానికి ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకొని రండి చూద్దాం ఒకసారి. హైదరాబాద్ చిక్కడపల్లికి రండి చూద్దాం. ఓకే డాక్టర్, ఫైనల్గా మీరు చెప్పారు కదా చాలామంది సోరియాసిస్ ప్రాబ్లంతో వచ్చారని చెప్పి. సో సోరియాసిస్తో ఉన్న వాళ్ళు చాలామంది కొన్ని ఇయర్స్ పాటు ట్రీట్మెంట్ తీసుకొని మీ దగ్గరకు వస్తూ ఉంటారు. సో వాళ్ళు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళని ఆ డిప్రెషన్ నుంచి బయటకు తీసుకురావడానికి మీరు ఫస్ట్ చేసే ఇదేంటి? వాళ్ళకు అసలు వాళ్ళకు ముందు వాళ్ళు వచ్చుడే బాధతో వస్తున్నారు. గతంలో ట్రీట్మెంట్ తీసుకొని తీసుకొని అలసిపోయినాక వాళ్ళ అదృష్టానికి వాళ్ళు ఏమంటారు, అబ్బా దేవుడు చూపించింది సార్ మిమ్మల్ని, నేను ఏదో పని మీద ఇట్లా యూట్యూబ్ చూస్తుంటే మీ వీడియో చూసినా వాళ్ళు చెప్పినటువంటి పేషెంట్ చెప్పినటువంటి రిజల్టు ముందు బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియో చూసినాక నాకు మీ మాట విన్నాక మీ యొక్క ప్రోగ్రాం చూసినాక సగం బీమారి తగ్గింది, ఇక్కడికి వచ్చినాక మీ మాట్లాడినాక పూర్తిగా తగ్గినట్టు అనిపిస్తుంది. ఇంత ఆనందంగా అవుతున్నారు. ఓ సోరియాసిస్ పేషెంట్ అంతా కూడా ఎక్కడెక్కడో వాడి అలసిపోయినాక ట్రీట్మెంట్ ఇక వేస్ట్ అనుకున్న వాళ్ళు వాడు కూడా వాళ్ళకి మళ్ళీ మన యొక్క ప్రోగ్రామ్ చూసిన తర్వాత మన వీడియో చూసిన తర్వాత నా దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. అద్భుతంగా 24 అవర్స్లో మార్పు కనిపిస్తుంది. ఇచ్చిన నెక్స్ట్ డే నుంచే రిలీఫ్ వస్తున్నది. కంప్లీట్గా వితిన్ 3 మంత్స్, 4 మంత్స్, 6 మంత్స్లో కంప్లీట్ అయిపోతున్నది. ఒకవేళ ఎవరికైనా మల్టిపుల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రం లేట్ అవుతుంది, ఎందుకంటే సింగిల్ ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా దానికి యాక్షన్ ఉంటుంది. మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి లివర్ ప్రాబ్లం ఉంటుంది, గ్యాస్ట్రైటిస్ ఉంటుంది, ఇంకా బైల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మల్టిపుల్గా ఉన్న వారికల్లా డ్రగ్ సెలెక్షన్ అనేది కొద్దిగా రాంగ్ అయినప్పుడు మనకు రిజల్ట్ రాదు, కొంతమందికి లేట్ అవుతుంది. కానీ 95% అందరికీ కూడా వితిన్ షార్ట్ టైం, నా దగ్గర ఎవరికి కూడా 3 నెలలు దాటలేదు, 6 నెలలు దాటలేదు. అంతటి అద్భుతమైన ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉన్నది. మంచి డాక్టర్లను కలవాలి, మీ సింప్టమ్స్ కరెక్ట్ చెప్పండి. హోమియోపతికి ట్రీట్మెంటే, సోరియాసిస్కు ట్రీట్మెంటే లేదు, దానికి సప్రెషన్, అది దానికి ఒక కాజే లేదన్నటువంటి అలోపతి వైద్యము, అలోపతి సైంటిఫిక్ ఏం చెప్తున్నది ఇప్పుడు చూడండి. అద్భుతమైన ట్రీట్మెంట్ ఎక్కడెక్కడ రాష్ట్రాలకించి, ఇతర రాష్ట్రాలకించి, ఇతర దేశాల నుంచి కూడా మన దగ్గరికి వస్తున్నారు. రోజు కొరియర్లు పంపిస్తూనే ఉన్నాం. వాళ్ళు అక్కడ ప్రాబ్లం వీడియో కాల్, వాట్సాప్ వీడియో కాల్ చేస్తారు, వాళ్ళ యొక్క సమస్య చూపిస్తున్నారు, వాళ్ళకి మెడిసిన్ పంపిస్తున్నారు, అక్కడ ఉండే ట్రీట్మెంట్ అయిపోతున్నది. ఇంతటి అద్భుతమైన ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉంది. సోరియాసిస్ వ్యాధిగ్రస్తులు ఎప్పుడు కూడా డిప్రెషన్ కాకండి. అద్భుతమైన ట్రీట్మెంట్, నేను సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, మీ వాల్యుబుల్ టైంకి స్పెండ్ చేసి అసలు హోమియోపతిలో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అన్నింటినీ వివరించారు చక్కగా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ చూసారు కదా, డాక్టర్ గారు ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్లో విజయవాడలో అందుబాటులో ఉంటారు, అలాగే 3rd వీక్లో విశాఖలో అందుబాటులో ఉంటారు, 4th వీక్లో తిరుపతిలో అందుబాటులో ఉంటారు. విజయవాడలో అయితే మనోరమ హోటల్లో 10 to 5 ఉంటారు, విశాఖలో అయితే చంద్రాస్ హోటల్లో 10 to 5 ఉంటారు, తిరుపతిలో అయితే 4th వీక్లో ఫార్చునర్ హోటల్లో 10 to 5 ఉంటారు. బిఫోర్ అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వచ్చు. ఇది వాళ్ళ జీవన రేఖ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి HMTV.